ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్ల కాదు విశాల్, ఈ సీక్రెట్ ని నేను మోయలేను. గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య అన్న నిజాన్ని నేను అందరితోనూ చెప్పేస్తాను. వదినా, ఆ పని మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. ఇంకెన్నాళ్ళని జాగ్రత్త పడమంటావు? ఫ్యాన్సీగా ఉండే జాకెట్టే బరువుగా ఉంటుందని నేను వేసుకోను. అలాంటిది ఇంత బరువైన విషయాన్ని గుండెల్లో దాచడం అంటే అది ఎంత కష్టమో నీకేం తెలుసు. అది కాదు వదినా, నేను చెప్పేది విను. బాబుగారు, మీతోనే మాట్లాడాలని మీకోసమే వెతుకుతున్నాను. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకు? మీరు మాట్లాడుకోండి. అక్క పర్వాలేదు, నువ్వు కూడా ఉంటే మంచిది. దేని గురించి? గాయత్రి అమ్మగారి గురించి. నేను చెప్పానా విశాల్, నాకొచ్చిన డౌటే చెల్లికి కూడా రావచ్చు అని. అబ్బా వదినా, నువ్వు ఊరుకోవా. నీకేం డౌట్ వచ్చిందక్క? నాకు రాంది ఎప్పుడులే చెల్లి, ఎప్పుడూ ఉండేదే కదా. నువ్వేదో అడగాలని వచ్చావు కదా, ఆ పని పూర్తి కాని ముందు. గాయత్రమ్మ గారి గురించి తెలుస్తుందని విశాలాక్షి చెప్పినట్టు చేశాం, కానీ మనకు తెలియాల్సింది గాయత్రి పాప గురించి అనిపిస్తుంది. కరెక్ట్గా అడిగినప్పుడు సమాధానం చెప్పనప్పుడు ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది. ఏమంటారు బాబుగారు? నైని, నువ్వు చెప్పింది వింటున్నాను. గాయత్రి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంటుంది? జోగయ్య శాస్త్రి గారి మనవరాలు, ఆయన కూతురు శారదకి పుట్టిన బిడ్డే గాయత్రి. ఆ వివరాలు కాదక్క, గాయత్రమ్మ గారి గురించి అందరికన్నా బాబుగారికే తెలుసుండాలి. కానీ విశాలాక్షేమో గాయత్రి పాపకే ఎక్కువ తెలుసంటోంది. బియ్యం పిండిలో కలిపిన పాలు కూడా పాప మీదనే చిందై, చూశారు కదా. అందుకే కదా టెన్షన్ పడుతుంది. వదినా, టెన్షన్ ఎందుకు? రిలాక్స్ అవ్వడానికి. అక్క కన్ఫ్యూజ్ అయ్యేలా మాట్లాడుకో. బాబుగారు మీరు చెప్పండి. ఏం చెప్పాలి? రోడ్లో చెరుగ్గడలతో విశాలాక్షి దంచినప్పుడు పాలెందుకు పాప మీద పడ్డాయి? దంచినవి కాబట్టి పడ్డాయి చెల్లి. అక్క అందరూ అక్కడే ఉన్నాం, ఎవరి మీద ఆ పాలు చిందలేదు. కేవలం గాయత్రి పాప మీదే పడ్డాయి. దాని అర్థం గాయత్రి దేవని అంటే? అంటే పాప పూర్తి పేరు అదే కదా నాయని. పేర్లు ఊర్లు అన్ని నాకు తెలుసు బాపుగారు. గాయత్రి పాపకి గాయత్రమ్మ గారికి ఏంటి సంబంధం? ఒకటే సంబంధం. ఏంటది? ఒకటే అని చెప్పాను కదా. అదే ఏంటక్క? విశాల్, చెల్లికి ఇంకా అర్థం కాలేదు. వదినా ప్లీజ్, నువ్వు నన్ను అడ్డంగా బుక్ చేయొద్దు. నైని, పాపకి మా అమ్మ గురించి ఏం తెలుసో తనకి మాటలొచ్చేంత వరకు మనం ఓపిక పట్టక తప్పదు. ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.